జరిగిన పరిస్థితిని చూశాం మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామా చేయండి 25 కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీల్ని పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే జరిగిన పరిస్థితిని చూశాం మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామా చేయండి 25 కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీల్ని పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే జరిగిన పరిస్థితిని చూశాం మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామా చేయండి 25 కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీల్ని పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే జరిగిన పరిస్థితిని చూశాం మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామా చేయండి 25 కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీల్ని పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే